नमस्ते वेलकम टू टॉप तेलुगु नेनु मी आदित्य मुंदुगा बुलेटिन हेडलाइंस। బాధగానే ఉన్న నిరాశపడం ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడతం కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ విజయం భీమవరంలో రేవంత్ వియంకుడి ఇంటి వద్ద సంబరాలు ప్రజలు కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇచ్చారు తప్పే ముంది మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల బాధగానే ఉన్నా తాము నిరాశపడమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇక తాము ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పునిచ్చారని సమర్థవంతంగా బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ అన్నారు ఈ మేరకు ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఆగస్టు 21న కేసీఆర్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత నేటి వరకు దాదాపు 100 రోజులు కార్యకర్తలు నాయకులు ఆహర్నిశలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి శ్రమించి గెలుపు కోసం చాలా కష్టపడ్డారు కేటీఆర్ కొనియాడారు 60 లక్షల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడి శ్రమించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అన్నారు మరి పార్టీ గెలుపు కోసం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చాలా చాలా కష్టపడ్డారు ముందుగా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వినమ్రంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక 60 లక్షల కుటుంబ సభ్యులు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కార్యకర్తలు వారి బలగము అందరూ కూడా ఎంతో కష్టపడి శ్రమించి पार्टी अभ्यर्थु गेल्प प्रयत्न चेसपी मन आशं फल रे आशं फल निजा की मन डेफिनेट गतम कंटे मंची मेजारी साधि अनेक आशाभाव तो एन कम कारणपी कारण समीक्षा इपड़ मत 119 स्थानाल मन की प्रजु 39 स्थाची प्रतिपक्ष पात्र पोषी अने आदेश మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం ఎందుకంటే ఒకటి వాస్తవం గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అపజెప్తే ఎంత సమర్థవంతంగా నడిపామో ప్రభుత్వాన్ని అపజెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించామో అదే పద్ధతుల్లో ఈ రోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సిన నేర్చుకొని ముందుకు సాగుతాం అయినా బీఆర్ఎస్ కి ఆనాడు టిఆర్ఎస్ గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన మాకు 23 ఏళ్ళల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్ని చూసినాము కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం సాధించిన తర్వాత రెండు పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము తప్పకుండా సంతృప్తి ఉంది చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది ఈ రోజు ఫలితాలు కొంత నిరాశపరిచిన బాధేం లేదు అసంతృప్తి ఏం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేస్తున్నారు మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం 39 సీట్లు వచ్చాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమ మీ అందరి పోరాట ఫలితం ఒకటి మాత్రం పక్క ఇవాల ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చారో దీన్ని కూడా అలవోకగా దీనిలో కూడా ఇందులో ఇమిడిపోతాము 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాము మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి మాకు అడుగడుగున అండగా నిలబడ్డా మా కార్యకర్తలు ఒకవైపు అదే విధంగా మా నాయకులు ఒకవైపు గత 10 ఏళ్ళుగా మాకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది అత్యంత సహజం చాలామంది మాకు మధ్యాహ్నం నుంచి ఉద్వేగభరితమైన మెసేజ్లు పంపుతున్నారు బాధపడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు వారందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా ఎంతకు వస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం
నేను మీ అందరికిచ్చే మాట ఒకటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో సంబరాలు జరుగుతున్నాయి దీనికి కారణం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వియ్యంకుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ప్రచారం జరుగుతుండడంతో భీమవరంలో వెంకట్ రెడ్డి ఇంటి వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైన మంత్రి మల్లారెడ్డి మళ్లీ గెలిచారు ఇక మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ పై గెలుపొందారు విజయానంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రజలు తనను నమ్మి మరోసారి గెలిపించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు మరోసారి సేవ చేసుకోవడానికి తనకు ప్రజలు అవకాశం ఇచ్చారని అన్నారు ఇక ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారని దీనిలో తప్పే ఉందని ఆయన అన్నారు ప్రజల తీర్పు వహిస్తాం అందరికి తప్పకుండా అందరికి వాళ్ళకు కూడా సహకరిస్తాం వాళ్ళు కూడా మంచిగా 6 గ్యారెంటీలు పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు బాగా సంతోషం ఇబ్బందికరం లేదు మేడ్చల్ నియోజకవర్గంలో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ గెలవలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ ఉంటారా బీఆర్ఎస్ ఉంటారా సార్ కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించామని వాళ్ళని మళ్ళీ పుంజుతారా ఈసారి మీరే చెప్పారు సార్ ఇప్పుడు రిజల్ట్ వచ్చింది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు తప్పే ముందు వాళ్ళు కూడా నడిపేది మల్లారెడ్డి గారు ప్రజా సామ్రాజ్యం కదా మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్తుల్లాపూర్ ఎమ్మెల్యే మేమే ఫామ్ లోకి వస్తున్నాము లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పింది కరెక్టే కానీ మైనపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు డబ్బులు పెట్టి గెలిచారు అంటారా ఓడిపోయిన వాళ్ళంతా డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళని పట్టలేదు అంటారు అది మామూలే కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దగ్గరగా చూశారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పాలన అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి
నాకు పెద్ద అనుభవం లేదు. నేను సడన్ గా ఎంపీ అయిపోయినా, సడన్ గా మంత్రి అయిపోయినా, సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నాను. ప్రజలకు సేవ చేసే మంత్రి క్యాబినెట్ లో ఉన్నా ఒకటే, ప్రతిపక్షంలో కూర్చుంటారు. అనుభవం లేదని మీరు ఎట్లా చెప్తారు? అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు. లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాల మంత్రి అయినా, 4.5 సంవత్సరాల్లో నాకు 1 ఏడాది ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 ఇయర్స్ అండి. ప్రజలంతా మీరు మళ్ళీ మంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్? ఉంటుంది, ప్రజలు ఉంటుందయ్యా. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ బంపర్ ఆఫర్ విక్టరీ కొట్టింది. 64 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అధికార బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమై హ్యాట్రిక్ విజయాన్ని మిస్ చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో అన్నదమ్ముళ్ళు, మామహళ్ళు, భార్యాభర్తలు పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఖమ్మం జిల్లాలో ఒకే గ్రామం నుంచి 2 ఎమ్మెల్యేలుగా విజయ దుందుబి మోగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గుడుగుపల్లి గ్రామానికి చెందినటువంటి జారే ఆదినారాయణ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలుపొందారు. ఖమ్మం నుంచి తుమ్మల 50,130 ఓట్లు మెజారిటీతో విజయం సాధించగా, అశ్వరాపేట నుంచి జారే ఆదినారాయణ 28,457 ఓట్ల మెజారిటీతో విజయబాబు ఎగరేశారు. ఈ ఇద్దరు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించడం గమనార్హం. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బర్రెలక్క అందరినీ ఆకర్షించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన బర్రెలక్క సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. ఓట్లను దక్కించుకోకపోవడంలో మాత్రం ఆమె విఫలమయ్యారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క ఓటమి పాలయ్యారు. ఆమె 4వ స్థానంలోనూ నిలిచారు. ఇక కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై జూపల్లి గెలుపొందారు. విజిల్ గుర్తుతో ఎన్నికల బరిలోకి నిలిచిన బర్రెలక్కకు మొత్తం 5,658 ఓట్లు పోలయ్యాయి. మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 40,000 పైగా మెజారిటీతో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. గత ఏడాది కాంగ్రెస్కు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఓడిపోయారు. అయితే బీజేపీలో ఉండలేక ఎన్నికల ముందే రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్లోనూ చేరారు. దీంతో మునుగోడు సీటు మళ్లీ రాజగోపాల్ రెడ్డికే కాంగ్రెస్ ఇచ్చింది. ఈసారి గాలి బాగా కాంగ్రెస్ వైపు వీయడంతో రాజగోపాల్ రెడ్డి కూడా గెలిచారు. అలాగే ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 4 నుంచి గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిపై 54,000 పైగా మెజారిటీతో కోమటిరెడ్డి విజయం సాధించారు. ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క మరోసారి గెలుపొందారు. ఇక 2018 ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ మెజారిటీతో సీతక్క గెలవడం విశేషం. ఇక ములుగులో ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్తో సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు భావించి సీతక్కకు పోటీగా నక్సలిజం నేపథ్యం ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబం నుంచి బడే నాగజ్యోతిని నిలబెట్టారు. కానీ ములుగు నియోజకవర్గం ప్రజలు మళ్లీ సీతక్కకే పట్టం కట్టారు. 33,000కు పైగా ఓట్లతో నాగజ్యోతిపై సీతక్క గెలుపొందారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీతక్క మాట్లాడుతూ, ఇది నా తన విజయం కాదని, ములుగు ప్రజల విజయమని పేర్కొన్నారు. ఇక ములుగు నియోజకవర్గంలో నీతి న్యాయం గెలిచాయని చెప్పారు. ఇక కరోనా వరదల సమయంలో ఇక్కడకు రాని మంత్రులు తనను ఓడించడానికి ప్రచారం నిర్వహించారని విమర్శించారు. లేదా ఇతర అనుయాయులు కానీ ఒక సేవకురాలిగా ఉండే నా మీద యుద్ధం ప్రకటించి మా ములుగు ప్రాంత ప్రజల్ని కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేయడము, భయోత్పాతానికి గురి చేసి విజయం సాధించాలని కలలు కన్నారు. కానీ అంతిమంగా న్యాయం గెలిచింది, నీతి గెలిచింది, ములుగు ప్రజలు గెలిచిర్రు. ప్రజా సేవ
ఎప్పుడైనా కూడా వృధా కాదు, నీతిగా నిజాయితీగా ప్రజలతో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో నాలాంటి వాళ్ళం పనిచేస్తుంటే నన్ను కూడా టార్గెట్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేటీఆర్ వచ్చిండు. వరదలు వస్తే ఒక్కరోజు రానటువంటి వాళ్ళు, మరి కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, దయాకర్ రావు వచ్చిండు, సత్యవతి రావుతో అయితే అనేక సార్లు, వాళ్ళ బినామీ శ్రీనివాసరెడ్డి, ఇంకా అనేక మంది ఇక్కడ మరి ఓట్ల కోసం వచ్చి ఏ రకంగా మరి డబ్బును మద్యాన్ని ఏరులై పారించినా కూడా ఇవాళ నా ములుగు నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులుగా నేను నమ్ముకున్నా, నన్ను వాళ్ళ ఆడబిడ్డగా కాపాడుకొని అంటే కడుపులో పెట్టుకొని వాళ్ళ అసెంబ్లీకి మరోసారి మూడోసారి పంపిస్తున్నందుకు నా ములుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కార్యకర్తలు కూడా, నాయకులు కూడా, కార్యకర్తలు మరి చెక్కు చెదరకుండా అమ్ముడు పోకుండా ఎంతో మంది కోసం ప్రలోభాలకు గురి చేసిన అమ్ముడు పోకుండా, దాదాపుగా నా యొక్క రాజకీయ జీవితం 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, అంతకుముందు ఉద్యమ జీవితము, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితం అంతా పోరాటమే, స్ట్రగుల్స్ తోటే ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎంతో మంది ప్రజలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, ఇదే నా లక్ష్యం, ఇదే నా ధ్యేయం, ఇదే నా నినాదం. వాళ్ళ యొక్క నా వ్యక్తిగతం అంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ జీవితం ఉన్నంత కాలం ప్రజాసేవకు అంకితమై పనిచేస్తా, ఇదే నా యొక్క అంతిమ అంటే వాగ్దానంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చేందుకు 100% కృషి చేస్తా. కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు మేము గెలిచింది, రాష్ట్ర ప్రజలు గెలిచిర్రు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ యొక్క మరి ఆ కృతజ్ఞతగా ఈరోజు ప్రజలందరి ఆకాంక్ష నెరవేర్చాలంటే తెలంగాణ కావాలని ప్రజలు కోరిండ్రు. ఆ కోరికను నెరవేర్చినందుకు 10 సంవత్సరాలు అయినాకనైనా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అంటే మా మీద ఎంతో బాధ్యత, నమ్మకం, విశ్వాసం పెట్టిరు. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కష్టపడి కాపాడుకుంటూ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా. ఒంటరి పోరుకు సిద్ధం. తెలంగాణలో 25 అసెంబ్లీ స్థానాలు మాకు బలమైన ఓటు బ్యాంకు ఉంది, ఇక గెలుపు ఓటములు ప్రభావితం చేసేది మేమే అంటూ తెలంగాణ ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇవి. కానీ ఎన్నికల ఫలితాల్లో రిజల్ట్ చూస్తూ పవర్ స్టార్ మాటల్లో కనిపించని పవర్ ఫలితాల్లో మాత్రం కనిపించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేనకు గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణలో పోటీ చేసినటువంటి 8 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎదురు దెబ్బ తగిలింది. ఇక బీజేపీతో కలిసి పోటీ చేసిన గాజు గుర్తుని జనాలు పట్టించుకోలేదు. ఇక కోదాడ, తాండూరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వరావుపేట, వైరా, నాగర్ కర్నూలు మొత్తం 8 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ నిలిపారు పవన్ కళ్యాణ్. అయితే ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా జనసేన ప్రభావం చూపలేదు. ఒక కుక్కట్పల్లి మాత్రమే 1.6 మోట్లు సంపాదించింది జనసేన. అక్కడ కూడా 3వ స్థానానికి పరిమితమైంది. ఇక మిగిలిన 7 చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. మీచౌంగ్ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ ప్రభావంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దీంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతాలైనటువంటి కావలి, ఆల్లూరు, దగదర్తి, విడవలూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరులో ముందస్తు సహా ఏర్పాట్లు కలెక్టర్ హరినారాయణరావు అధికారులతో సమీక్ష. మీచౌంగ్ తుఫాను ప్రభావంతో తీర ప్రాంత గ్రామాల్లో శనివారం రాత్రి నుంచే చలిగాలు తీవ్ర పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతూ ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎన్నికల సమయంలో అడిగిన ఈ ప్రశ్నకు ఎక్కువ మంది ఇచ్చిన సమాధానం కేసీఆర్ అని ఆ తర్వాత రెండో స్థానంలో ఎవరు ఎక్కడ ఉన్నారని చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కనిపించారు. ఇక పోలింగ్ ముందు వరకు కేసీఆర్ ధీమా కూడా అదే. తన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలత తనపై ఉన్నటువంటి నమ్మకం మూడోసారి పార్టీని గెలిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ కు ఊహించిన రీతిలో భంగపాటు ఎదురైంది. ఇక కేసీఆర్ పట్ల తెలంగాణ ఓటర్ సానుకూలంగా ఉన్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ పట్ల మాత్రం సానుకూలంగా లేడు. ఇక 2018లో కేసీఆర్ ముఖం చూసి ఓటర్లు టీఆర్ఎస్ ను గెలిపించారు. ఇప్పుడు కూడా తన ముఖం చూసే గెలిపిస్తారని భావించిన కేసీఆర్ సిట్టింగులకు సీట్లు ఇచ్చి తప్పు చేశారు. ఇక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని తెలిసినా వారికే టికెట్లు కేటాయించి సాహసం చేసి మూల్యం చెల్లించుకున్నారు. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ మైసూరులో చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ మైసూరులో షూటింగ్ జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చరణ్ వెళ్లారు. ఈ సినిమాలో చరణ్ సరసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంజలి నటిస్తూ ఉన్నారు. ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న నిర్మాత దిల్రాజ్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చరణ్ షూటింగ్కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్కు వచ్చారు. ఇక ఓటు వేసిన తర్వాత ఆయన మళ్లీ షూటింగ్ కోసం మైసూర్కి వెళ్లిపోయారు. అనిమల్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టినటువంటి త్రిషాపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వెనక్కు తగ్గింది. ఇక పోస్ట్ పెట్టిన కాసేపటికే తొలగించిన రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించినటువంటి యానిమల్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో పాత్రలో శ్రీదేశం కనపడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో సందీప్ రెడ్డి తొలి సినిమా అర్జున్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు వచ్చాయి. ఇదిలా ఉంటే యానిమల్ సినిమాకు కల్ట్ స్థాయి ఉందంటూ త్రిష తాజాగా ఇన్స్టాలో కామెంట్ పెట్టారు. ఇది చూసినటువంటి నెటిజన్లు ఒక్కసారిగా బగ్గుమన్నారు. గతంలో స్త్రీ పురుష సమానత్వంపై గొంతెత్తిన త్రిష ఇప్పుడిలా స్త్రీ ద్వేషం ప్రదర్శించే పాత్రకు బ్రహ్మరథం పట్టడం ఏంటని ప్రశ్నించారు. మరికొందరు త్రిషను కుహానా ఫెమినిస్ట్ అని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో త్రిష తన కామెంట్ ను వెనక్కి తీసుకోవడం చర్చాంశనీయంగాను మారింది. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.